कोनापूर् ग्रामंलो ई कोनापूर् व्यवसाय क्लस्टर लोनी रैतु वेदिक भूपूज निर्माणानिकि नन्नु आह्वानिंचिन रैतु बंधु समिति मंडल अध्यक्षुलु राजेंद्र रेड्डी गारिकि जिल्ला रैतु बंधु नायकुलु श्रीनिवास गारिकि सोलु सुरेंद्र गारिकि అదే విధంగా ఇక్కడ ఇంత గొప్పగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన గ్రామ సర్పంచ్ సోదరి ఆకుల జమున గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చిటి వెంకటరావు గారికి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల రైతుల పక్షపాతిగా ఒక మాట చెప్పాలంటే పూర్తిగా రైతుల పక్షపాతిగా అన్నట్టు ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఎన్నో రకాలుగా మంచిగా పంటలు పండే విధంగా కార్యక్రమాలే కానీ పండించిన పంటలు కొనే కార్యక్రమాలు మరి రేపటి నాడు రైతులకు ఏ ఇబ్బంది కావద్దంటే రైతులకు కూడా ఒక సంఘం ఉండాలి అనే ఆలోచన చేసి రైతులకు సంఘాలు పెట్టించిన గొప్ప వ్యక్తి మహనీయుడు మన కలవకుండ చంద్రశేఖరరావు గారు అని చెప్పి చెప్పాలి తప్ప ఎన్నో చోట్ల ఎందరికో సంఘాలు ఉన్నాయి మనకు తెలుసు డాక్టర్లకు ఉంటాయి వకీళ్ళకు ఉంటాయి ఇంజనీర్లకు ఉంటాయి హమాలీలకు ఉంటాయి డ్రైవర్లకు ఉంటాయి కానీ రైతు సంఘాలు అనేటివి ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కనబడలేదు ఏదో ఊర్లో ఎక్కడో ఒక రైతు సంఘం అనేది తప్ప ఒక సంఘటితంగా కూర్చోవాలి మనం అంటే చేసుకోవాలి మరి నాడు రైతు బంధు సమితిలు పెట్టడం దానికి ఒక వేదిక ఏర్పాటు చేయడానికి కారణం రేపటి నాడు పండించిన పంటలను ఫస్ట్ నియంత్రితంగా ఏ రకంగా పండించాలి వేటికి డిమాండ్ ఉంటే పండించాలి అనే ఆలోచన ఆ పండించిన పంటలు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి రైతు ఎట్లా నా కారగాలం కష్టపడ్డ రైతు చివరకు అయ్యో అని చెప్పి ఎల్లెల్కల పడకుండా మళ్ళీ 4 పైసలు ఇంటికి వచ్చే విధంగా ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ కూడా రైతులు కొంత నిర్ణయించుకోవాలి రైతులను ఎవరో వ్యాపారస్తులు శాసించే విధంగా ఉండొద్దు రైతులే మార్కెట్ శాసించే స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి ఈ వేదికలు ఏర్పాటు చేశారు మరి దాంట్లో భాగంగా ఇవాల కోనాపూర్లో నడిబొడ్డున ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా దగ్గర 22 లక్షల తోటి 2000 పైన చదరపు ఫీట్లలో ఇవాల ఈ మన రైతు వేదిక నిర్మాణం చేసుకుంటున్నాం దీంట్లో ఒక 2 గదులు బాత్రూములు అదే విధంగా 250 మంది కూర్చునే విధంగా ఒక షెడ్ దాంతోపాటుగా కొంచెం బాత్రూములు ప్రతి కూడా వస్తా ఉన్నాయి అంటే ఒక పక్కా ప్రణాళికగా చేసింది ఇలా జిల్లా మొత్తం 71 క్లస్టర్లు ఉంటే 71 చోట్ల కూడా ప్రారంభం కాబోతుంది ఇప్పటికే రాయకల్లో చాలా గ్రామాలను చేసుకోవడం జగిత్యాల కూడా చేసుకోవడం జరిగింది ఈనాడు ఇక్కడ సారంగాపూర్ మండల పరిధిలోని కోనాపూర్ క్లస్టర్ రైతు వేదిక భూపూజ శ్రీచందం మరొకసారి ఇక్కడి గ్రామ సర్పంచ్ గారికి పట్టణ మన గ్రామ పెద్దలకు అదేవిధంగా మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీస్లకు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ గ్రామాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు రైతులు పుర ప్రముఖులు ప్రజలందరికీ మరియు అలాగే పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు సురేష్ సార్ గారు కూడా ఉంది అంటే వారి ఉద్దేశం ఏంటంటే పంజాబ్లు ఇంతకుముందు 2 పంటలు పెడుతురట గోధుమ వరి అంటే పంజాబ్ ఒకప్పుడు వ్యవసాయం అనేది వెలుగు వెలిగిందట ఇప్పటి పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి వారు ఏం చేసిందంటే ఈ ముందు సూపన లేకుంటే కూడా నేను తెలంగాణలో ఇన్ని స్కీములు చేసిన రైతు బంధు ఇచ్చిన రైతు బీమా ఇచ్చిన ఎదురు నీళ్ళకి ఇచ్చి రైతులకు ఇచ్చిన ఇవన్నీ ఉచిత కరెంట్ ఇచ్చిన రైతు బీమా ఇచ్చిన ఇవన్నీ ఇచ్చిన
ఇవన్నీ ఉదయ ఉదయన ఉద్దేశంతోని అక్కడికి శాస్త్రవేత్తలు పంపించి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటిది అక్కడ ఇంతకుముందున్న పరిస్థితి ఏంటిది అన్ని సర్వే చేసి ఇక్కడ అచ్చతర చూసిరు అప్పుడు మరి ఇంత చేసిన నేను నా ప్రాణదానం చేసి కూడా తెలంగాణ చేసిన నా తెలంగాణ రైతన్నలు మంచిగా ఉండాలని ఉద్దేశంతో చేసిన స్కీములన్నీ మరి కిష్టపరిస్థితి ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర మన మహారాష్ట్ర కానీ కూడా సీట్ల నుంచి వెళ్ళి 1100-1200 రూపాయలకు మక్కలు తెచ్చి మన తెలంగాణ తెచ్చిపోతుండట 1200-1250 రూపాయలు వడ్లు పోసిపోతుండట మరి మనం కొన్నట్టు ఏంటంటే 1700-1800 ఉన్నకాడనే అవుతున్నాయి రైతు కొన్నారు కానీ ఇవన్నీ పెట్టేసరికి ఒక్కొక్క క్వింటల్కు 2000 అవుతున్నాయి మరి ఇదే పరిస్థితి దొడ్డట్లయితే మరి తెలంగాణ ఎట్లయితే మళ్ళీ రైతులు ఏదో చేసినట్టయితే ఇవన్నీ మనకు దేశంగా పంట మార్పు చేసారు పంట మార్పు చేసిన దానికి కొందరు ఈ వడ్లు మార్పు ఎత్తులు కొంటాడ తింటాడా ఏం చేస్తారు మనకటువంటి మన జగ్చాల జిల్లాలనే కాకులసిన వ్యక్తులు ఉన్నారు మరి వారు కూడా ఒక 20-30 ఏళ్ళ నుంచి వెళ్ళి రాజకీయంగా ఉన్నారు అందరికంటే పెద్దోడు మంత్రులు చేసారు మినిస్టర్లు చేసారు అన్ని చేసిన వాళ్ళు కూడా మరి వాళ్ళు వాళ్ళ విజ్ఞానానికే వదిలేస్తున్నాం మనం ఎందుకంటే అంటే రాజకీయం చేయు చేయద్దంటే రైతు సమస్యకొచ్చేసరికి రైతుకు ఎలాంటి యూనియన్లు ఉండే ఇలాంటివి ఉండే కాబట్టి మనం అందరం రైతురా నువ్వు కూడా వ్యవసాయం చేసిన నీకు కూడా ల్యాండ్ ఉన్నాయి కాబట్టి రైతు కోసం మనం ముందుకు రాజకీయం చేసే భేదం ఉద్దేశంగా ఉండాలి పెద్దలు అన్న సంజయ్ అన్న గారు వాస్తవం చెప్పాలంటే మనసు లేదు మాట్లాడే వ్యక్తి మీకు మంచిగా దొరికిండు మంచి ఎలగొట్టు మంచిగా దొరికింది జయం జయ తెలంగాణ మండల హెడ్ క్వార్టర్లో ఈ వ్యవసాయ క్లస్టర్ రైతు వేదిక భూ పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కన్వీనర్ గారికి నాయకులందరికీ నా ధన్యవాదాలు అదే విధంగా ఇక్కడి రైతు సోదరులందరికీ రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు కట్టుబడి రైతులను నేను బలోపేతం చేస్తాం అని చెప్పి ఏదైతే రైతులు అసంఘటితంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంఘటితం చేద్దాం ప్రతి వాళ్ళకు యూనియన్లు ఉంటాయి మరి మన రైతులకే లేవు ఆ సంఘాలు పెట్టిద్దాం గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆలోచన చేసి ఇక్కడ గ్రామ స్థాయిలో కన్వీనర్లు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వెంకటరావు గారు రాష్ట్ర స్థాయిలో పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఏర్పాటు చేసి ప్రతి విషయంలో కూడా ఈ రైతులను సంఘటితం చేసేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు తీసుకుంటున్నారు మరి ముఖ్యంగా భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం రైతే ఈ దేశానికి వెన్నెముక అని చెప్పి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తూ కొన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఎక్కడికక్కడ ఇంకా కూడా రైతులు ఆర్థికంగా కానీ వివిధ రకాలుగా వెనుకబడ్డారు మరి మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు రైతు అనేవారు కూడా గౌరవంగా బతకాలి అనే ఆలోచనతోటి రైతులకు ఒక పెట్టుబడి సహాయం అనే కార్యక్రమాన్ని రైతు బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇవాళ ప్రపంచంలో ప్రతిపక్షాలు ఇక్కడే కాదు ప్రపంచంలో ఉన్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార సంస్థ దీన్ని అభినందించింది ప్రతిపక్షాలు ఏమన్నా పట్టలేదు ప్రపంచమే ఇలా మెచ్చుకున్న స్కీమ్ ఏంటంటే రైతులకు పెట్టుబడి ఎవ్వరి గుడి ఆలోచన రాలే ఏమో ఇంత సబ్సిడీ ఇచ్చింది కావచ్చు లేకపోతే మునిగిపోతే మళ్ళీ ఏమైనా ఇచ్చింది కావచ్చు కానీ ముందే పెట్టుబడి ప్రతి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చూసి ఇవాళ దేశం మొత్తం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ అని చెప్పి ఏదో ఇంత ఇచ్చి వాళ్ళు కూడా కొద్దిగా సాయం చేశారు మొత్తానికి ఏదైనా కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక దేశంలోనే రైతుల పట్ల మంచి అవగాహన కలిగి ఒక దిక్సూచిలాగా వారు చేసిన కార్యక్రమాన్ని ఇలా దేశం మెచ్చుకుంది రైతు బీమా కార్యక్రమం ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఒక రైతు చచ్చిపోతే 25,000-50,000 ఇచ్చిన వాళ్ళు లేరు అటువంటిది ఇవాళ 500,000 రూపాయలు ఇవాళ రైతు బీమా ద్వారా ఆ కుటుంబానికి అందుతున్నాయి కొన్ని గ్రామాలకు పోతే మన ఒక గ్రామంలో అందరు రైతుల గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది భూమి లేని నిరుపేదలు మాట్లాడితే నేను ఒకటే చెప్పిన సూర్య మీరు ఎంత ఆవేశంలో అనొచ్చు రైతు మంచిగా ఉంటేనే ఆ భూమి లేని నిరుపేద కూడా మంచిగా ఉంటాడు రైతే మంచిగా లేకపోతే కూలీ కూడా మంచిగా ఉంటాడు రైతు బాగుంటే రైతుతో పాటు కూలీలు బాగుంటారు మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి
మన దగ్గర సంపద పెరుగుతది. ఆ సంపద ద్వారా వివిధ వ్యాపారాలు కూడా పెరుగుతాయి. ఈవెన్ జగిత్యాలలో ఒక జ్యువెలరీ షాప్ నడవాలంటే కూడా రైతు మంచుకుంటూనే నడుస్తుంది. బట్టల దుకాణం నడితే కూడా రైతు బాగుంటూనే నడుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి. రైతులకే చేస్తున్నారు, రైతులకే చేస్తున్నారని చెప్పి కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. ఉదాహరణ నాకు కూడా ఇంత వ్యవసాయం ఉంది, నాకు వేరే రకమైన ఆదాయం డాక్టర్ ఉన్నా నాకు ఏదైనా ఇంకా వేరే ఆదాయాలు ఉన్నా కానీ నా మామిడి తోట మీద నాకు 7 లక్షలు వచ్చేప్పటికే ఆ చెట్లు కట్ చేయాలంటే 35,000 ఏంటంటే ఇట్లా తీసి ఇచ్చేస్తాను. అదే దాంట్లో నాకు ఆదాయం రాకపోతే ఎకరానికి 30,000 20,000 మిగలకపోతే నేను పెట్టుబడి పెట్టే ఆలోచన ఉండదు. ఓ 35 మంది కూలీలు పనిచేసారు, రోజుకు 600 రూపాయలు చొప్పున ఇచ్చినాం, 30 రోజులు పనిచేస్తే ఆ లెక్కన 18,000 రూపాయలు పడుతుంది. మన రైతే మంచి లేకపోతే ఆ కూలి 300 పడిపోతుంది, డిమాండ్ లేకపోతే. ఇవాళ దాని ద్వారా నేనైతే చెప్తా ఉన్నా, రైతుతో పాటు రైతు బాగుంటే కూలి కూడా మంచిగా ఉంటాడని చెప్పి ఇవాళ నేను వేదిక నుంచి తెలియజేస్తున్నా. వ్యాపారస్తులు మంచిగా ఉంటారు, ఆ సంపద ద్వారా అందరు కూడా బాగుంటారని చెప్పి నేను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి మన జగిత్యాల నియోజకవర్గం ఒక్కటి చూస్తే ఉదాహరణ ఓటు కలిగిన వాళ్ళు 190,000 ఉన్నారు, 2 లక్షలు అనుకోండి. వాళ్ళ ఒక్క రైతులు మన దగ్గర రైతు బంధు పొందిన రైతులు 48,000 ఉన్నారు. అంటే 48,000 కుటుంబాలు అంటే దగ్గర దగ్గర 50,000 ఇంటూ ఇంటికి ముగ్గురు నేసుకున్న 150,000 మంది ఇవాళ దీనిపైన డైరెక్ట్గా లబ్ధి పొందుతున్నట్టు లెక్క. ఒక జగిత్యాల నియోజకవర్గంలో 48,000 మంది రైతులు ఇంటూ 3 వేసుకుంటే 145,000 మంది డైరెక్ట్గా లబ్ధి పొందుతున్నారు ఒక రైతు బంధు ద్వారా. అంటే ఇంతమంది రైతులు రైతు అనగానే ఏ రాజేంద్ర రెడ్డి అన్నో జయపాలరెడ్డి సభ సుబ్బారెడ్డి సభ కాదు, లేదా ఏ సుధాకర్ రావు లేదా సామాన్య రైతులు కూడా ఉన్నారు. మొన్న ఈ మధ్యలో వస్తాపూర్ మా సర్పంచ్ గారు భర్త అంటారు, ఒక దళితుడు చాలా బీద రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చింది, 10 గుంటల భూమి ఉన్నది, 5 లక్షల రూపాయలు వచ్చింది. దీనిపైన మన వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలి. బాధ అనిపిస్తుంది, ఇప్పటికి కూడా బట్టపల్లి నాయకులు కనబడితే మన నారాయణరావు ప్రేమానందం కనబడితే మల్లెక్కడ నిలదీస్తారు అనిపిస్తుంది. అక్కడ రైతు కొంత అశ్రద్ధ వల్ల జస్ట్ సరిగ్గా ఫామ్ నింపుకొని ఇన్సూరెన్స్ చేయించుకోకపోవడం వల్ల ఇవాళ 5 లక్షలు కోల్పోయింది. వాళ్ళ ఒక్క జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 1,000 మంది పైన రైతు బంధు వచ్చి రైతు బీమా వచ్చి 50 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు వచ్చాయి. అంటే 1,000 కుటుంబాలు ఇప్పటికే ఆదుకోబడ్డాయి. మొన్ననే లక్ష్మీపూర్ పోయినాం, దామోదర్ రెడ్డి అనే రైతు కరెంటు షాక్ తగిలి బయలుపెట్టి చనిపోయింది, 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల వచ్చినాయి ఆ అకౌంట్లో పడ్డాయి. తీసుకుపోయి ప్రొసీడింగ్ ఇచ్చాం మేము, ఏడీఏ గారు, ఏవో గారు. రేపటి నాడు ఆ కరెంటు షాక్ తగిలి చనిపోయినందుకు కూడా అంతకుముందు 2 లక్షలు తిరిగంగా రాకపో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి రాబోతుంది. 5 లక్షలు అంటే ఈ రకంగా ప్రభుత్వం అన్ని విధాల ఈ రైతుల కోసం పనిచేస్తూ ఉంది. ఇంతకుముందు అన్న చెప్పారు, పంజాబ్ ఒకప్పుడు ఎలుగెలిగిండే మన దగ్గర కొంత ఇబ్బంది అవుతుంది. వాస్తవం మరి ఒక మంచి విధానం ఉండాలి. ఇవాళ ఈ రైతు వేదిక ఏర్పాటు చేయడం దాని కింద కూర్చొని మనం పంచాయతీలు చెప్పుకుంటుంది కాదు. ఒక 2 రూములు దాని లోపల ఇంటర్నెట్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మరి తెలంగాణలో ఉన్నారు కావచ్చు, దాదాపు అందరు తెలుసు. మరి దాని ద్వారా ప్రపంచంలో వ్యవసాయం ఎట్లా నడుస్తుంది అనే విజ్ఞానాన్ని పొందవచ్చు. దాని ద్వారా ప్రపంచంలో ఎందుకంటే గ్లోబలైజేషన్, ఎక్కడ పండిన పంట ఎక్కడికైనా పంపవచ్చు. ప్రపంచంలో ఏ కూరగాయలకు డిమాండ్ ఉంది, ఏ పండ్లకు డిమాండ్ ఉంది, ఏ పూలకు డిమాండ్ ఉంది, దానికి ఏ రేటు ఉన్నది అనేది ఇక్కడ కూర్చొని చూడవచ్చు. మన భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఈనాం విధానం పెట్టింది. నిన్న జగిత్యాల వ్యవసాయ మార్కెట్ పోయి చూసినాం, చూస్తే ఎక్కడ మక్కలు, ఇప్పుడు ఇక్కడ మక్కలు మనం అమ్ముతున్నామని పెడితే మన దేశం అంతా కూడా పోతే తెలంగాణలో అయితే ఇమ్మీడియట్గా ఆ పోర్టల్ యాక్టివ్ ఉన్నది, ఎక్కడి నుంచైనా బిడ్డింగ్ చేసి కొనుక్కోవచ్చు. కందులు ఎక్కడి నుంచైనా బిడ్డింగ్ చేసి కొనుక్కోవచ్చు, అంటే ఎక్కడైనా డిమాండ్ ఉంటే అక్కడ వాళ్ళు తీసుకోవచ్చు. ఇవాళ రైతులు కూడా మున్పట్లా లేరు, అభ్యుదయ రైతులు ఉన్నారు. నా సొంత ఊరు అంతర్గాం, ఇవాళ కలెక్టర్ గారు వెళ్ళి నన్ను రమ్మంటే ప్రోగ్రామ్ ఉన్నది అని రాలే. ఒక రైతు డ్రాగన్ ఫ్రూట్ పెట్టాడు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది అంతకుముందు మనం తినకనే పోదు, హైదరాబాద్లో ఫంక్షన్లు పెడితే జర పైసలు నోళ్ళు పోసి అక్కడ పెడితే గమ్మత్ గమ్మత్ ఉంటుంది. ఇక చూస్తేందుకు జామకాయ నష్టం, జామకాయ వస్తుంది, నేరేడుగా నష్టం, నేరేడుగా వస్తుంది, నాకు నచ్చదు కానీ చాలామంది తింటారు, చూస్తాను కదా అందంగా ఉంటుంది, డిమాండ్ ఉంది ప్రపంచంలో. అది ఇలా 4,000 మొక్కలు పెట్టండి ఒక సామాన్య రైతు జగిత్యాల, అది జగిత్యాల మార్కెట్ కాకపోవచ్చు, నాటు తినకపోవచ్చు, అది ఇక్కడ పండుతుందని చెప్పి ఒక
ఈ మీడియా ద్వారా ఇవాళ రేపట్నాడు ఇంటర్నెట్ ద్వారా ఇక్కడ పెడితే ఆ రైతు వేదికలో రేపట్నాడు ఎక్కడి నుంచి వచ్చుకున్నా కొనుక్కపోతారు ఫంక్షన్కే కానీ తినే ఇష్టం ఉన్న వాళ్ళు కానీ లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళు కూడా వచ్చి తీసుకుపోయే అవకాశం ఉంటుంది ఈ రైతు వేదిక ద్వారా మన ప్రాంతంలో ఏ పంటలు పెట్టుకోవాలని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా మన ఫిలాసఫర్ నుంచి ఒక శాస్త్రవేత్త వస్తారు శాస్త్రవేత్తలు వస్తారు మొన్నటి నాడు అగ్గి తగులు వచ్చింది వచ్చినాక వెల్దుర్తి కాడ మా రైతు బంధు సంత నాయకుడు మా కిషన్ ఉంటాడు ఆడ కార్యక్రమం పెట్టాడు మా సర్పంచ్ సభ్యుడు యువకుడు పెట్టినప్పుడు మార్చిలే ఇది అంతా అగ్గి తగులు వచ్చింది మెడ విరిపోతుంది తపో అప్పుడే చెప్పాను చెప్పినాక మా ఉమారెడ్డి గారు ఇంకొక అమ్మాయి శాస్త్రవేత్తలు వచ్చి చెప్పి దీన్ని ఫస్ట్ మందు కొట్టినాక యూరియా వేయాలి ఇరుగుడున్నారు ఈరోజు మందు ఐడియా గారు కూడా ఉన్నారు ఏవో గారు కూడా ఉన్నారు మందు కొట్టినాక యూరియా వేయాలి తొందరపడి వేసేసరికి యూరియా చల్లగానే ఇగురొచ్చుకుంటా తెగులు ఇంకా మంచిగా తిరుగుకుంటూ ఇంకా బలుతున్నారు పోతలేదు దెబ్బతింటామని చెప్పి ఇది మార్చిల్ని చెప్పాడు ఈ విషయాన్ని అలాంటి విషయాల్లో మనకు అవగాహన కల్పించడానికి శాస్త్రవేత్తలు వచ్చినా వ్యవసాయ అధికారులు వచ్చినా ఏఈఓలు వచ్చినా కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది అదేవిధంగా పంజాబ్ అనగానే నేను ఒక డాక్టర్ కూడా కాబట్టి ఇంకొకటి గుర్తొస్తుంది పంజాబ్లో వ్యవసాయం చాలా ఆధునీకరించుకొని మార్కెటింగ్ విధానం కానీ రకరకాలుగా మొదటి నుంచి బాగా చేసింది విపరీతమైన మందులు కూడా వాడడం జరిగింది ఈ మధ్య అయితే మంచుకుంటుంది ఆ మధ్య అయితే మంచుకుంటుంది ఇవాళ పరిస్థితి ఏమైందంటే కొన్ని గడ్డి మందులు గ్లైకోసెఫేట్ లాంటివి బ్యాన్ చేసింది ఇట్లాంటి మందులన్నీ విచ్చలవిడిగా కొట్టడం వల్ల రైతులకు క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది రైతులకు క్యాన్సర్ వ్యాధి ఇవాళ పంజాబ్ నుంచి ఢిల్లీకి రోజు ఒక రైలు పోతుంది వారంకి ఒక రైలు పోతుంది దాని పేరే క్యాన్సర్ ఎక్స్ప్రెస్ ఇది వాస్తవం నేను చెప్పేది కథ కాదు క్యాన్సర్ రైలు చండీగఢ్ నుంచి ఢిల్లీ పోతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ దానిపైన కూడా మనకు అవగాహన ఉండాలి పట్టి వెనుకకు తలిగేసుకొని బుర్ర అని కొడతా ఉంటారు మొదికి తత బట్టగట్టుకుంటారు అది కరెక్ట్ కాదు కళ్ళకు అద్దాలు పెట్టుకోవాలి మూతికి మంచి మాస్క్ పెట్టుకోవాలి చేతులకు గ్లౌజ్ తొడుక్కోవాలి అప్పుడే మందు కొట్టాలి స్ప్రే చేయాలి ఈ విషయాలపైన మనం అవగాహన పెంచుకోవాలంటే మనకు ఒక వేదిక కావాలి ఇక్కడ ఉన్నాయా రైతులకు లేవు ఎవరైనా ఆలోచించారా ఆలోచన చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇలాంటి గొప్ప ఆలోచన చేశారు ఎవరో కూర్చొని వేదికనట లేదా ఎందుకట అని మాట్లాడతారు మొదట్లో ఎవరు పట్టించుకోలే ఈ క్లస్టర్లు అప్పుడు చేసినప్పుడు నేనేమో ఓడిపోయిన కొన్ని గ్రామాలు కూడా ఇటాట్ అయినాయి అప్పుడు ఎవ్వరు పట్టించుకోలే ఇప్పుడు ఇవన్నీ ముందరికి వచ్చినాక కొందరు పట్టించుకునే వాళ్ళు అరే ఇక్కడ లేకపోయి అక్కడ లేకపోయి అని మాట్లాడతాం అంటే రైతులు కూడా ఇవాళ ఆలోచన విధానం పెరుగుతుంది ఇప్పుడిప్పుడు ఎందరు ఎన్ని మాట్లాడినా గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు నిజంగా రైతులకు ఇవాళ చెప్పాలంటే ఒక ఆరాధ్య దైవంగా మనం భావించవచ్చు ఆరాధ్య దైవంగా భావించవచ్చు మరి లేకపోతే నీళ్లు ఎదురెక్కియడం ఏంది ఏం చేస్తే వరద కాలువ చుట్టుపక్కల ఆ పక్కన ఈ పక్కన ఉన్న గ్రామాలలో చెరువులకు నీళ్లు ఎనడం నింపాలి ఆలోచన వచ్చిందా వరద కాలువ తవ్వి ఉన్న ఊర్లన్నీ పొంటున్న ఊర్లన్నీ డ్రై అయిపోయినాయి అంతర్గామ రాంపూరు కాసారం ఒడ్డాడు వెంకట్రావుపేట మద్దుట్ల కొండాపురం వీటిలో పోతే కత్లాపూర్ మెడ్వల్లి ఇబ్రాహీంపట్నం అక్కడ దాకా ప్రాజెక్టు దానిక ప్రశాంత్ రెడ్డి గారి ఏరియా భీమగల్ అదంతా వేల్పూర్ అదంతా ఈనాడు రెండు దిక్కుల తూములు పెట్టడం మొన్న మోటార్లు ఛార్జ్ చేసి ఇచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ చెరువులు నిండిన ఏమైనాయంటే దాదాపు వరద కాలువ కొంటున్న చెరువులు కొన్ని నిండిపోయినాయి ఒకటి రెండు కొద్దిగా తూము ఎత్తుండి ఇక మొదటి నుంచి ఎత్తున్న ఊర్లు కొంత తప్ప నీళ్లు మాత్రం ప్రతి దగ్గర చేరినాయి సో ఈ రకమైన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి విమర్శిస్తూ ఉంటారు కాళేశ్వరం ద్వారా ఎకరం నీళ్ళు వారిచ్చిండ్రా ఏమిచ్చిందంటే ఇక నవ్వాలి ఏడవాలి అర్థం కాదు మొన్న కొడపోచమ్మ రిజర్వ్ గండిపోయింది అక్కడ నేను కూడా నా బిడ్డ కోసం అని చెప్పి అప్పుడు రిజర్వాయర్ అత్త తెలియదు ఏం తెలియదు ఉన్నమాట చెప్తున్నా ఎట్లయినా ఇవాళ పిల్లగాళ్ళు హైదరాబాద్ ఉంటారు కదా అని ఆ తవ్వాల ప్రజాపురం అవతల 10 ఎకరాలు కొనిట్టి కొన్నాక బోర్ ఎత్తే బోర్ లేదు ఏం లేదు ఏదో నడతా ఉండి తర్వాత పత్తి ఒలకి అయితే వేసుకుంటాడు అక్కడ యాదవుడు ఈ లోపల కొండపోచమ్మ రిజర్వాయర్ నాది పాములపర్తికి దక్షిణం వైపు ఉంటుంది ఉత్తరం వైపున రిజర్వాయర్ పోతున్నాను నా తోట ఇప్పుడు ఎవరికి ఇచ్చిన వాళ్ళు ఉంటే ఇంజనీర్ కూడా ఉన్నాడు సార్ అని తొలుకొని వస్తే కొండపోచమ్మ రిజర్వాయర్ ఎక్కిన ఉందనే ఫోటోలు కూడా మా వాళ్ళు పెట్టారు ఎక్కి చూసిన చూసి అన్నక ఇంజనీర్లతో కూడా మాట్లాడిన మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఆడ పడ్డది గండి చిన్న గండి ఇంతంత ఒక్క ఊర్లే సార్ ఎక్కడికి వెళ్ళి కాలువల నీళ్ళు ఎక్కడ దానికి వస్తున్నాయి మళ్ళా మా కొండపోచమ్మకి వెళ్ళి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి చెంత దానికి ఆలేరు నియోజకవర్గం మా సునీత మహేందర్ రెడ్డి గారి నియోజకవర్గం దానికి పోతున్నాయి ఆలేరు దానిక ఆ తువ్వకి ఇన్ని 100 కిలోమీటర్ల పొడవున కాలువలు ఉంటే ఒక్క దగ్గరకి ఇదంతా బుంగా పడ్డది
ఆడైనా మట్టి మంచలేదు కాంట్రాక్టర్ ప్రాబ్లం లేబర్ ప్రాబ్లం దానికి ఇంత కథ ఎత్తురని చెప్పి అసలు పట్టించుకుంటే లేరు కానీ కొందరు మాత్రం పోయి అక్కడ పోయి ఓ మీటింగ్లు పెట్టి ఇక కేసీఆర్ గారి అననాని మాటలు అని ఇక ఫామ్ హౌస్ కోసమే మొత్తం కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టినట్టు మాట్లాడుకొచ్చారు ఆ ఫామ్ హౌస్ సార్కు మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం ఆ ప్రాంతాలు కొనుక్కుని అంటే ఈ రకంగా ఎవరన్నా విమర్శించని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమం పట్ల ఆలోచన చేస్తా ఉన్నారు ఈ విషయంలో ఇటు కొంతమంది భూమి లేని నిరుపేదలు అప్పుడప్పుడు తిరంత గులుగుతున్న మాట వాస్తవం కానీ ఆ భూమి లేని నిరుపేద కూలీలకు కూడా ఇవాళ ఉపాధి పెరగడానికి ఈ రైతులు ఆర్థికంగా పరిపుష్టం కావడం అని చెప్పి నేను మరొకసారి నేను వేదిక పైన చెప్తున్నా ఇది నా వ్యక్తిగతంగా సంపూర్ణంగా నేను నమ్మిన అభిప్రాయం సంపూర్ణంగా నేను నమ్మిన అభిప్రాయం రైతు ఏమంటే లేకపోతే ఈ కూలి పరిస్థితి ఏముంటుంది ఇవాళ 600 రూపాయలు ఖచ్చితంగా 500-600 మగ మనిషికి దొరుకుతుంది భార్య పిల్లలతోటి మంచిగా గడిపే కాలం ఉంది నేను కేసీఆర్ గారు అన్న మాట కాదు నేను కూడా అన్న మలేషియా ఎందుకు వస్తారయ్యా జైళ్ళ వాడు ఈ వాత రావరావ బాధలు వాడు ఇవన్నీ నేను మాట్లాడినా మా మిత్రులు పత్రికా మిత్రులు చాలా సీనియర్ ఉన్నారు కాబట్టి కొద్దిగా నేను ఎక్కువ డీటెయిల్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే అనుభవం ఉన్న పత్రికా మిత్రులు ఉన్నారు ఇక్కడ ఉన్నవారు ఏదో ఒకటి ఆశ అది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి డబ్బా కొట్టడం కాదు నాకు తెలుసు వారి గురించి ఇది వాస్తవం మరి ఏ రకం ఎందుకు ఇవాళ ఇంత మనకున్నది అక్కడ ఏ పార్టీ సామాన్య కూలీలకు నాకు తెలిసి ఎవరు కూడా సంవత్సరానికి 100,000 అన్ని పొంగనైతే పంపించలేరు 13 లక్షల మంది ఆడు ఉంటే తెలంగాణ మొత్తంలో మన ప్రాంతానికి వెళ్ళి ఒక 15,000 కుటుంబాలు 15,000 మంది ఉంటే అసలు గల్ఫ్ ఏజెంట్ల చేతులలో మోసపోయినలోకి 5,000-6,000 కుటుంబాలే ఓ 15,000 కుటుంబాలు ఆడుంటే మోసపోయిన కుటుంబాలు ఒక 5,000-6,000 ఉన్నాయి ఇంకొక 5,000-6,000 మంది ఆడు ఎట్టి సాగిరి చేసినట్టే చెప్తున్నారు ఆడ ఆడికాడికే ఏ ఒక్క 5,000-6,000 మంది మన నియోజకవర్గంలో కొంచెం సంతృప్తిగా ఉన్నారు కావచ్చు 20,000 సంపాదించుకుంటారు ఆడ 20,000 భార్య పిల్లలు ఇడిచిపెడితే ఈడ పిల్లగా రోజు కాగం చదవక ఇదవక రోగం ఉన్నప్పటి భార్య కష్టాలు ఇవన్నీ ఇడిచిపెట్టి ఆడు ఉండే బాధలు ఈ వారానికి 20 రోజులు పని చేసినా 12,000 వస్తున్నాయి ఎప్పుడైనా పని లేనప్పుడు మన ఉపాధి హామీ పథకం అంత ఎంత సపోర్టింగ్ ఉండనే ఉన్నది భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేసుకుంటే అయితే ఇంకా ఆమెకు 5,000-6,000 ఇద్దరు కలిస్తే 16-17,000 రానే వచ్చాయి ఇవాళ ఖర్చులు పెరిగినాయి కానీ అంతకంటేనైతేనే అండి అది నా వ్యక్తిగత అభిప్రాయం మరి ఈనాడు ఒక రైతు వేదికలు ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగా ఇంతకుముందు రాజేంద్రనాయుడు చెప్పినట్టు ఇది మండల కేంద్రమైంది ఆనాడు మల్లారెడ్డి గారు చొరవతోటి ఎన్నో ఆఫీసులు వచ్చినాయి కానీ వ్యవసాయం గురించి మాత్రం పట్టించుకున్న వాళ్ళు లేరు వ్యవసాయ ఆఫీస్ లేదన్నారు ఇవాళ రైతుల కోసం ఏదైతే ఆఫీస్ వచ్చిందో రేపటి నాడు మన మండల వ్యవసాయ అధికారి తిరుపతి నాయక్ గారు కానీ ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు ఏఓ గారు ఏఓ గారు యువ వ్యవసాయ అధికారి వాళ్ళు కూర్చోవడానికి ఉంటుంది దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అది మాత్రం చాలా ముఖ్యం ఇంకట యువకులకు ఉత్సాహం ఉంది మనకేదైనా బీమా రాగానే మనమే పోయి జైతాల పోయి ఒక అక్కడ ఏముంటుంది ఫర్టిలైజర్ షాప్ పెస్టిసైడ్ షాప్స్ ఉంటాయి ఆడికి పోయి ఇదని చెప్పి తీసుకొచ్చుడు కాదు ఇక్కడ తప్పకుండా వీళ్ళకి తీసుకుపోవాలి చేయించాలి మరీ ముఖ్యంగా నేను వ్యవసాయ అధికారులను కోరుతున్నా ఏవోను ఎక్కడైనా పంటలు పోయినసారి సరిగా రాకుండా ఎవరైనా మీ ఇబ్బంది పడితే వాళ్ళ భూసార పరీక్షలు చేయించండి భూసార పరీక్షల్లో ఒక బ్రహ్మాండమైన మిషన్ మన దగ్గర ఫిలాసఫామ్లు వచ్చింది నాలుగు ఒకేసారి 50 శాంపుల్ పంపాలి ఏదో ఒకరం మీరు మట్టి తీసుకోపోతే కాదు అందుకే ఈ గ్రామ కోఆర్డినేటర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇప్పటి నుంచి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ఉదాహరణ రేపు పోతారం గ్రామం ఉన్నది ఒక 50 శాంపుల్ ఒక రైతు ఒక ఎకరం ఉంటే ఒక శాంపుల్ చాలు 2 ఎకరాలు ఉంటే చాలు 2 ఎకరాలు దాటిందంటే ఒక 5 ఎకరాలు ఒక దగ్గర ఉంటే చుట్టూ ఒక 3 శాంపుల్ 3 పక్కలకైనా తీసుకుపోవచ్చు ఒక్కసారి 50 శాంపుల్ దాంట్లో తీసి పంపించండి మామూలు పొలాలు కానీ మొక్కలు కానీ అయితే 15 సెంటీమీటర్లు సరిపోతాయి మామిడి తోటలు అట్లాంటివి పెడితే మాత్రం ఒక ఫిట్ కిందికి తీసుకోవాలి తీసుకొని మనం ఒక్కసారి 50 శాంపుల్ పంపిస్తే సెకండ్లలో నిమిషాలలో దాంట్లో ఎట్లయితే రక్తం ఒక చుక్క ఇస్తే తెల్ల రక్త కణాలన్నీ ఎర్ర రక్త కణాలన్నీ ఇలా ప్లేట్లెట్ అంటున్నారు కణాలు తగ్గిపోయినట్టు ఎక్కువ తక్కువ వస్తాయో దాంట్లో కూడా నీకు యూరియా అవసరమా లేదా పొటాష్ అవసరమా లేదా లేకపోతే ఇంకేదైనా అవసరమా లోపాలు ఏమున్నాయి ఏది ఎక్కువ ఉన్నాయి అటువంటి సందర్భంలో ఉదాహరణ నత్రజని ఎక్కువ ఉంది భూమిలో ఇంకా యూరియా వాడే అవసరమేంది అనవసరంగా పైసలు దాండి పొటాష్ ఎక్కువ ఉంది మన దగ్గర కొత్త పొటాష్ భాస్వరం ఎక్కువ ఉంది అట భూములలో అవసరం ఏముంది జింక్ లోపం ఉన్నది జింక్ వేసుకో సో ఆ రకంగా మనం అనుకుంటాం కాబట్టి దాన్ని నేను రేట్ అడగలేదు మీరు కూడా చూడాలని చెప్పి మరీ ఆఫీస్కి వెళ్ళి ఆ మిషన్ మొత్తం చూసి మరీ వచ్చాను
అక్కడే కొంతమంది రైతులు ఎవరు పట్టించారు అరే మీరు తీసుకొస్తే కదా మేము చేసేది అని అంటారు కాబట్టి ఈ రకంగా భూసార పరీక్షలు మనం చేసుకోవడానికి ఇవన్నిటి కూడా మన ఈ రైతు వేదికలలో కూర్చొని మీరందరూ కూడా ఇవన్నీ చర్చించుకొని ఈ రైతు వేదికలను ఉపయోగించుకొని రేపటి నాడు మంచి కొత్త కొత్త పంటలు మనకు లాభదాయకమైన పంటలు వేసుకొని ఉత్పత్తి ఎక్కువ వచ్చే పంటలు వేసుకొని రైతులందరూ కూడా మంచి లాభంతోటి ఉండాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశయం ఉందో అదే ఆశయంతోటి మీరందరూ కూడా పని చేసుకొని లబ్ధి పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను।